వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ప్రణామం. ఈ లడ్డు వివాదంలో రోజుకొక కథ, రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తూ ఉంది. కానీ ఏ ట్విస్ట్ వచ్చినా కూడా అది వైసీపీ వారి నుంచి మాత్రమే వస్తుంది. ఇప్పుడు కొత్తగా పొన్నవల్లి సుధాకర్ ఆయన మరి అజ్ఞానంతో అన్నారో లేకపోతే నిజంగా మేమే చేశామని సుస్పష్టం చేయడం కోసం అన్నారో తెలియదు, కానీ నెయ్యి ఏమో 320 రూపాయలు, పందిరి కొవ్వేమో 1400 రూపాయలు అని, పంది కొవ్వుని బంగారంతో, దీంతో ఏమో రాగితో అని పోల్చారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన మాటలకు మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన కలిపాము నెయ్యిలో మేము పంది మాంసం కలిపాము అని ఆయన ఒప్పుకుంటున్నట్ట, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని ఆయన స్పష్టం చేస్తున్నట్ట, దేని గురించి తీసుకొచ్చారు? ఇప్పుడు పొన్నవాళ్ళు పోరం పోకు అంటారు. పొన్నవాళ్ళు ఏమంటారు, వాడు ఏదో పెద్ద లాయరు తోపు తురం కానీ ఏం కాదు. వాడు సింహపూర్లో పుట్టినటువంటి చిట్టెలుక. వాడిది సింహపూర్ సేమే కోవూరు దగ్గర, సింహపూర్ సేమలో పుట్టినటువంటి చిట్టెలు కాదు. సరే, ఇప్పుడు సమస్య ఏంది, దేవుడు లడ్డులో కల్తీ కలిసిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీ, దట్ ఈస్ ఎన్డిడిబి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ప్రపంచంలోనే ఒక గొప్ప బోర్డు అది. ల్యాబ్ టెస్టింగ్ చేశారు, దొరికిపోయారు. ఈ దొంగల బ్యాచ్ అంతా దొరికిపోయిండు. అలీబాబా 40 దొంగల్లాగా ఈ దొంగలు అన్ని విభాగాల్లో చొరబడి చివరికి దేవుణ్ణి కూడా వదల్లా. ఇప్పుడు మందుబాబులు ఉన్నారు కదా, అందరికి పింఛన్లు ఇచ్చే పరమాత్ములు వాళ్ళే కదా, వాడు ముందు కూడా కల్తీ చేశారు. వాళ్ళ లివర్లు కిడ్నీలు అన్నీ చెరిపేశారు. అది ఒక వైపు ఉంటే, దేవదేవుడి ప్రసాదాన్ని ఒక పంది కొవ్వుతోనో తర్వాత రాగితోనో ఇత్తడితోనో బంగారంతోనో పోల్చకూడదు. ఇక్కడ ఒకటే మనం ఆలోచించుకోవాలి, అన్నీ మా ప్రపంచంలో విభిన్న మతాలు ఉంటాయి. ఈ విభిన్న మతాల్లో అత్యధిక జనాభా గల మతం క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ దాదాపుగా ఒక 230 కోట్లు ఉంటారు వరల్డ్ పాపులేషన్లో. మళ్ళీ ఇక్కడ ముస్లిమ్స్ వచ్చాక ఒక 170 కోట్ల మంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి దేశాల్లో తర్వాత హిందువులు ఉంటారు, థర్డ్ ప్లేస్కి వచ్చారు. బుద్ధిస్టులు ఉంటారు. ఇక హిందూ మతం అనేది అది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో కూడా ఎవరికి తెలియదు. అది ఏసుక్రీస్తు మా ద్వారా క్రిస్టియన్ మతం వస్తుంది. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత ఇస్లాం మతం వస్తుంది. కానీ హిందూ సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది, జనపదాలు ఉన్నప్పటి నుంచి ఉంది. దానికి వివిధ శాఖలు ఉంటాయి, వివిధ రూపాలు ఉంటాయి. ఆ వివిధ రూపాలందరూ కూడా విగ్రహారాధన చేస్తుంటారు. దానికి వాళ్ళు వ్యతిరేకం. ఈ ఒక మన జీవన విధానంలో అంతర్భాగంగా ఉంది. భారతదేశం వచ్చేసరిప్పటికి మనకి భౌగోళికంగా చూసుకున్నా ఏ చరిత్ర చూసుకున్నా మనకి ఏముంటుందంటే, ఎప్పుడైతే మొఘలాయలు పర్షియన్ రాజులు దండయాత్రలు మొదలుపెట్టారో క్షమాగుణం దయాగుణం ఎక్కువ ఉంటుంది. పురుషోత్తముడి మీద మహమ్మద్ గోరి 17 సార్లు దండయాత్రలు చేసి 17 సార్లు ఓడిపోతాడు. అంటే క్షమించి వదిలేశారు. బందీగా చిక్కినా కూడా పురుషోత్తముడు, అప్పుడు గుజరాత్ను పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు, క్షమించి వదిలేశాడు. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి. 18వ సారి అశ్రద్ధ వల్ల పురుషోత్తముడు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు పురుషోత్తముడు తలదీచేస్తాడు మహమ్మద్ గోరి. అప్పుడు అంటాడు, ఒరే నేను 17 సార్లు నీ మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు నీ రాజ్యాన్ని నేను కబలించాలనుకుంటున్నాను కదా, ఒకసారి క్షమించను, 2 సార్లు క్షమించను, 3 సార్లు క్షమించను, 10 సార్లు క్షమించడమేనా? ఒరే స్వామి, నిన్ను ఇప్పుడు నేను కానీ బతకనిచ్చినానంటే నువ్వు నన్ను బతకనేవు అని చెప్పి తలదీచేస్తాడు. అంటే సహజ సిద్ధంగా ఒక ధర్మశాస్త్రం ప్రకారం ధర్మయుద్ధం జరిగేది పురాణాల్లో. ఉదయం 6 గంటలకి సూర్యుడు ఉదయించిన కానించి సూర్యుడు అస్తమించిన మధ్యకాలంలోనే వారు జరిగేది. అది మన ధర్మం. వాళ్ళు ఏంటంటే తుర్కుషులు పర్షియన్ రాజులకి నీతి ధర్మయుద్ధం చేయాలని ఏది ఉండదు. ఆయుధం చేతులు నేను మీద కూడా యుద్ధం చేయరు. అది మన ధర్మం, మన యుద్ధ ధర్మం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, వాళ్ళొచ్చి భారతీయులందరినీ
ఎవరైతే పేదలుగా ఉంటారో, పన్నులు కట్టలేని వాళ్ళు, వాళ్ళని బానిసలుగా హింసించి మతం మార్చారు. ఆ తర్వాత భారతదేశానికి మళ్ళీ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అందరూ కూడా సకల సంపదల గల ఈ దేశం మీద, సకల సంస్కృతికి అన్నీ ఉన్న వనరులు ఉన్నటువంటి ఈ దేశం మీద పడి వాళ్ళకి బానిసలు కావాలి కాబట్టి కొంతమందికి బిస్కెట్లు వేసి మతాలు మత మార్పిడి జరిగింది. ఒకటి తుర్కుష్లు పర్షియన్ రాజుల దండయాత్రలు, ఇప్పుడు పర్షియన్ అంటే ఏందనుకుంటావు, ఇరాను ఇరాక్ ఉంది కదా, అక్కడి నుంచి దండయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళు. అట్ట భూభాగం ఏంటంటే అటు తిరుక్కుంటే మనకి తుర్క్మిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏంది, భారతదేశంలో అంతర్భాగం, అది గాంధారి దేశం. గాంధారి ఎవరు, మనకి కౌరవుల తల్లి ఉంది కదా, ఆమె గాంధారి, అక్కడ ఆమెనమాట. వాళ్ళు ఆ అమ్మాయిని ఇక్కడ ఇచ్చారు, కురువంశంలో ఇచ్చారనమాట, అది గాంధారి దేశం. 200 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ అనే దేశమే లేదు, 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ అనే దేశమే లేదు, 50 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ అనే దేశమే లేదు. ఈ విధంగా అఖండ భారత్గా ఉన్నటువంటి 35 జనపదాలతో ఉన్నటువంటి ఈ భారతదేశం మీద పడి అటు ఫ్రెంచ్, అటు యూరోప్ రాజులైతేనేమి, పోర్చుగీచోళ్ళు, డచ్చోళ్ళు, ఆంగ్లేయులు అందరు ఈ దేశం మీద పడి ఈ దేశ సంపదను కొల్లగొట్టారు, మానవ వనరులను కొల్లగొట్టారు, ఇక్కడున్న మేధస్సుని కొల్లగొట్టారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలని తగలబెట్టారు. ఏంది, నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్న సంపద ఉంది, విజ్ఞాన భాండాగారాలు ఉంటాయి, ఇవి ఉంటే ఇబ్బంది అని చెప్పి 3 నెలలు తగలబెట్టారు అమ్మాయి నలంద విశ్వవిద్యాలయాన్ని. అంటే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి గుడి వ్యవస్థని ధ్వంసం చేశారు. ఈ విధంగా ఏంటంటే పొల్యూటెడ్ అయిపోయింది. ఈ మతాలు, ఎడారి మతాలన్నీ వచ్చి భారతదేశంలో పడి ఇక్కడున్న భారతీయ పౌరులను ఏం చేశారంటే బలవంతంగా మత మార్పుల్ని చేశారు. వాళ్ళ జీవన విధానం మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ కల్చర్ మీద దెబ్బ కొట్టారు. ఈ భారతదేశంలో మొఘలాయలు రాకముందు ఒక్క ముస్లిం లేడు. ఈ భారతదేశంలో ఈ పెంచోళ్ళు, డచ్చోళ్ళు, ఈ తెల్ల కొవ్వు అంటే ఈ తెల్ల కొవ్వోళ్ళు కూడా వాళ్ళు వచ్చినాక క్రిస్టియన్ మతం ఎస్టాబ్, క్రిస్టియన్లో కూడా శాఖలుగా ఉంటాయి, క్యాథలిక్ క్రిస్టియన్లు అంటారు, బాప్టిస్టులు అంటారు, పెంతికోస్తులు అంటారు, ఇట్లా రకరకాలైన ప్రొటెస్టెంట్లు అంటారు. జర్మనీలో ప్రొటెస్టెంట్ విప్లవం జరిగింది, క్యాథలిక్లకి ప్రొటెస్టెంట్లకు పడదు అంటే వాళ్ళు వాళ్ళే తన్నుకోవటం ఆరంభించారనమాట. ఇట్లా ఏంటంటే ఆ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విధానాల మీద వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి మోడర్న్ కల్చర్కి అలవాటు చేసి కొంత అట్లా అలవాటు చేసిన విధంగా వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నా ఆపారా అంటే ఆపలా, వాళ్ళు కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటా పోతున్నారు. ఏదే డబ్బులు ఎరయటం, చదువుని ఎరయటం, ఈ అస్పృశ్యతలో కొన్ని ఉన్నటువంటి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి నిత్యన మెట్ల వ్యవస్థని ఆసరా చేసుకొని ఆ విధంగా అంటే మత మార్పులకు పాల్పడ్డారు. ఆ విధంగా మతం మారినటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాడు ముత్తాత వెంకటరెడ్డి అని ఉంటాడు. ఆయన ఏంటంటే బడిలో గంట కొట్టే ఉద్యోగం చేసుకుంటా ఉండి పిల్లల్ని ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివించాడు. అక్కడ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టేయటం, వాళ్ళకు కావాల్సిన పంది మాసం సప్లై చేయటం, అట్లా ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే అట్లా బ్రిటిష్ వాళ్ళతో ఈ యువజన శృంగార రసిక కామ పార్టీ ఏదైతే ఉందో ఆ యువజన శృంగార రసిక కామ పార్టీ వాళ్ళదనమాట. అదనమాట అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళల్లోనూ వాళ్ళకి లేదు అంటే ఒకసారి బాప్టిస్టులు అంటారు, ఒకసారి క్యాథలిక్లు అంటారు, ఒకసారి ప్రొటెస్టెంట్లు అంటారు, ఒకసారి ఇంకోటి చెప్పుకుంటారు అన్నమాట. అది మొత్తం పొల్యూటెడ్ కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ అనమాట. అది ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ పేదలు అధికంగా ఉన్నటువంటి దళిత వర్గాల్లోనూ ఉన్నటువంటి కొంతమంది ఓటు బ్యాంకు రాజకీయాల్లో మనం ఎదగాల అంటే మనకి వాళ్ళ ఓటు అవసరం కాబట్టి వీళ్ళు అట్టగా కన్వర్ట్ అయిపోయి పైకి చెప్పుకోలేరు. ఏ రోజు కూడా బయటికి చెప్పరు మేము క్యాథలిక్ క్రిస్టియన్లు అని,
లేకపోతే మేము బాప్టిస్టులమని పెంతుకోస్తులమని లేకపోతే మేము ప్రొటెస్టెంట్లమని చెప్పరు. అక్కడేమో కులం ఆడతారు, ఇక్కడేమో భయం. అంటే భగవద్గీత పుట్టింది ఈ దేశంలో, భగవద్గీత పుట్టిన ఈ దేశంలో బైబిల్ ఆడి నుంచి వచ్చింది, ఈ దేశాల నుంచి వలస వచ్చింది. ఆ బైబిల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చెయ్యాలన్న ఉద్దేశంతో ఇక స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నీకేంది, నీకేం నొప్పి? ఇప్పుడు మా తిరుపతి దేవస్థానాల్లో మీ పెత్తనం ఏంటి? ఇప్పుడు మొదట కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అమ్మాయి, అతను నాస్తికుడు, కమ్యూనిస్టుగా ఉన్నాడు. నాస్తికుడు తర్వాత దేనిగా మారాడు? కన్వర్షన్ కరప్టెడ్ క్రిస్టియన్గా మారాడు. వాడికి పోస్ట్ ఏంటంటే తిరుపతిలో ఒక చిన్న ఎస్టీడీ బూత్ ఉంది. ఈ కరుణాకర్ రెడ్డి అనేవాడికి చిన్న ఎస్టీడీ బూత్ ఉన్నది. ఆ ఎస్టీడీ బూత్ తర్వాత జెరాక్స్ మిషన్కి వచ్చింది. ఏళ కోట్ల ఆస్తులు ఆడి నుంచి వచ్చినాయి. ఏ వ్యాపారాలు చేశారు అంటే, నేను అనేది ఏంటంటే, ఈ హైందవ సమాజంలో ఉన్న అనైక్యత ఫలితంగా ఈ పెసరుతున్నాయి ఈ నోళ్ళన్నీ. ఇప్పుడు అదే కానీ ఒక మసీదుకి కానీ ఈ సంఘటన జరుగుంటే మొత్తం భారతదేశం అంతా అల్లకల్లోలం అయిపోయేది. అదే ఒక చర్చి మీద ఇటు కానీ జరిగ్గానుంటే భారతదేశం అంతా అల్లకల్లోలం చేశారు. హిందువులు సహజంగానే సహనశీలురు, వాళ్ళకి సహనం ఎక్కువ. ఆ సహనాన్ని చేతగానితనంగా భావించి ఈ కుక్కలు మొరగుతుండే. కాబట్టి జాగోరే జాగో హిందూ మేలుకోవాల, జాగోరే జాగో హిందూ మేలుకో, ఇంకనైనా మేల్కొని తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయాలంటే ఏం చేయడం, నువ్వు మతం మారినోడి కల్లా పేరు కూడా మారాలమ్మాయి. నా డిమాండ్ ఏంటంటే, నువ్వు మతాన్ని మార్చుకున్నప్పుడు నీ పేరు కూడా మార్చేసుకో. వాడి పేరేమో లక్ష్మణ్ రావణ ఉంటుంది, వాడి పేరేమో లక్ష్మణ్ రావణ ఉంటుంది, మాతేమో క్రిస్టియన్ ఉంటుంది. ఇప్పుడు బైబిల్ పుస్తకంలో పేర్లు పెట్టుకోండి, మిమ్మల్ని ఎట్టా ఐడెంటిఫై చేయాలి మేము? ఇప్పుడు నీకు నా మతం నచ్చనప్పుడు మా పేరు కూడా నీకు ఎందుకు? హైకోర్టుకి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే యెహోవాను యాకాబు దావీదు ఏదో ఒక పేరు పెట్టుకోండి. పేరేమో హిందువుది ఉండాలా, మతమేమో ఎడారి మతంది ఉండాలా? ఇది ధర్మం కాదు కదమ్మా. వాడు మతాన్ని మార్చుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం కూడా, అయ్యా నా పేరు నాకు నచ్చలేదు, మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను పేరు మార్చుకుంటున్నాను, నీ పేరు కూడా మార్చుకో, పని అయిపోద్ది కదా. మతం మారిన ఎంబడే నువ్వు పేరు కూడా మార్చుకో. ఈ చట్టాలు ప్రభుత్వాలు చేయాలమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా చేసి తీరాలా. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మతాన్ని ఈ దేశంలో ఏ మతనైనా నువ్వు స్వీకరించవచ్చు, మతం మారిన వెంబడే నువ్వేం చేయాలి, నీ పేరు కూడా మార్చుకోవాలి. ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. మతం మారిన ఎవడైనా సరే దాంతోపాటు పేరు కూడా మార్చుకోండి. పేరేమో వెంకటరమణ అని ఉంటుందా? ఇది ఎక్కడ రాజధర్మం అమ్మ నువ్వు చెప్పు. అందువల్ల ఏంటంటే, కొవ్వు పెట్టిన బ్యాచి కొవ్వెక్కి మాట్లాడతారు. వీళ్ళందరికీ ఏం చేయాలంటే పనిష్మెంట్ ఇవ్వాలా, తిరగబడి హిందూ జాతి మొత్తం కూడా తిరగబడి త్వరలో తన్నే రోజులు కూడా దగ్గర పడి ఎవడెవడైతే పెసరుతారో ఈ పెసిరో వాళ్ళందరూ కొంపల మీద పడి దుమ్ము రేపుతురు. అది కాకపోతే ఏంటంటే, సహనం నేను చెప్పాను కదా, సహనం చేతగానితనం అనుకోకూడదు. ఇప్పుడు ఎక్కడ తిరగతావు నువ్వు? ఈ తప్పించుకోలేడు కదా. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నిలో కలిపే నెయ్యిని నువ్వు పంది కొవ్వుతో పోల్చినావు అంటే నీకెంత కొవ్వు బట్టి కొట్టుకుంటుండవు. కాబట్టి ఆడున్నటువంటి హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉన్న హిందూ లారీలను తొక్కి పారేయాలి ఆడనే. ఇంకా చట్టం పనిచేయనప్పుడు, న్యాయం పనిచేయనప్పుడు, కొవ్వు బట్టిన మాటలు మాట్లాడినప్పుడు కొవ్వు గరిగించాలి ఎవరికైనా. ఈ కన్వర్షన్ కరప్షన్ ఈ కల్తీ బ్యాచ్కి మొత్తానికి కూడా ఈ కంటామినేట్ అంటారు. కంటామినేట్ అంటే తెలుసుకమ్మా, మీకు అజాడ్స్ కలవటం ఉందా? అంటే కంటామినేట్ అంటారు అనమాట. ఈ కంటామినేట్ బ్యాచ్ని కంటాలు పరపరపర కోసేయాల. ఈ జడ్జిమెంట్లు న్యాయం ఈ పట్టించుకోకూడదు. ఈ కంటామినేట్ బ్యాచ్ని కంటాలు కతక్కను కోసేయాలని మాత్రం నేను చెప్పగలను. ఎందువల్ల అంటే, వాడు బాగా బలిసి కొట్టుకుంటాడు. తిన్నాడు కదా 5 ఏళ్ళు ప్రజల సొమ్ము, అడ్వకేట్ జనరల్ అని ఒక ముసుగు తగిలించుకొని ఆ పారం పోగ్గాడు, ఈ పారం పోక్కాడు, పొన్నబోలో పారం పోగ్గాడు, మాట్లాడు పద్ధతిగా మాట్లాడు, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బాగాకు, చట్టం ముందు అందరు సమానమే. వాడు వేసుకున్న నల్లకోటి చెప్పేది అదే, లా అనేది చట్టం ముందు అందరు సమానం. నీ జగన్మోహన్ రెడ్డి ఏం పెద్ద తోపు కాదు, తురుం కాదు. వాడి పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జార్జ్ రెడ్డి. ఈరోజు నుంచి వాడి పేరు ఏందంటే రెడ్డి అని కూడా పెట్టకూడదు, జార్జ్ జగనాసుర జార్జ్ పులివెందల జార్జ్ అని పెట్టుకోవాలి. పులివెందల ఎమ్మెల్యే జార్జ్ అని నామకరణం చేసుకోవాలా. వాడు రెడ్డి కాదు,
వాడు చెప్పరా నీకు మాత్రమని. ఇప్పుడు రెడ్లందరూ తిరగబడ్డరు కదమ్మా, నేను చెప్తాను ఉండా కదా ఈ స్టూడియోలో, ఎప్పుడు నుంచో చెప్తున్నానా, ఇలా బీసీ రెడ్డి తిరగబడిందా, నువ్వు ఏ రెడ్డివో చెప్పరని అడుగుతుందా, అసలు మన నంద్యాల ఎంపీ మేడం వాళ్ళ తండ్రి గారు బరిడి రాజశేఖర్ రెడ్డి అసలు రెడ్డే కాదంటుండా, ఎందుకురా ఈ కర్మ నీక. చూడు ఇవాళ ఏమైంది, కులమే బహిష్కరించేసింది, రెడ్డి సమాజమే వాడిని బహిష్కరించేసింది. నువ్వు ఏ రెడ్డివో చెప్పరా, నీ గోత్రం ఏందో చెప్పరా అని అందరు అడుగుతుంటే ఎందుకు చెప్పలేకపోతుండు. అటు రెండుకి చెడ్డ రేవళ్లాగా ఇటు బతుకు కుడుకులు కుడుతులో పెట్టి ఎలుకిల్లాగా గిలగిల 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 కొట్టుకుంటుండు. ఇప్పుడు తల బెంగళూరు ప్యాలెస్లో దబా దబా కొట్టుకుంటుడు. ఇప్పుడు కర్ణాటక రెడ్లు కూడా ఎదురు తిరగతారు త్వరలో. కర్ణాటకలో ఈ సీమాంధ్రాలో తెలంగాణలో రెడ్లు కానీ సీమాంధ్రాలో రెడ్లు అన్నిటికంటే కర్ణాటకలో రెడ్లు ఎక్కువమ్మా, వాళ్ళు తిరగబడతారు. ఇప్పుడు లింగాయుత్తులు ఉన్నారు కదా, ఈ లింగాయుత్తులు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారు. ఆడ దొరికితే ఆడ దొక్కతారు వెళ్ళని. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా, ఈ లింగాయుత్తు సామాజిక వర్గం అందరూ కూడా రెడ్లే. అందువల్ల నేనంటే ఒక ఆలోచన చేసుకోవాలా, నా కాడ ఒక నోరు ఉంది కదా, నా కాడ నేను పెద్ద లాయర్ని కదా అంటే, ఇప్పుడు కత్తికి కులం ఏదో తావు తెలియదు కదమ్మా, కత్తికి మతం ఏదో తెలియదు, కులం ఏదో తెలియదు, కూరగాయలు ఏదో తెలియదు. కోస్తే తెగతుంటాయి కూరగాయలు, టమాటకాయలు, వంకాయలు, సొరకాయలు, ఇంట్లో చిన్న చిన్న చాకులతో కోసుకుంటారు కదా. వంటింట్లో ఆడవాళ్ళు కూరలు తరగటం మొదలు పెట్టారు కదా రోజు, ఇది ఆరోగ్యం కోసం. అందువల్ల ఏంటంటే ఈ కర్కోటక బ్యాచ్ని ఈ కర్కోటక బ్యాచ్ని కలికాల కల్తీ బ్యాచ్ని ఈ కలికాలంలో ఉండే కంటామినేట్ ఈ కమిటీని ఈ భూమి మీద బతికే అర్హత లేదమ్మా. ఇప్పుడు ఒకటమ్మా, హిందూ సమాజం ఎవరన్నా ముస్లిమ్స్ని ఏమన్నా అంటున్నారా, లేదా క్రిస్టియన్ చర్చిల గురించి ఏమన్నా అంటున్నారా, ఏమంటం లేదు కదా. అంటే వీళ్ళు ఏమన్నా ముఖాన్ని ఊసినా తుడుచుకొని పోతారు అనుకుంటారు. ఇంకా తుడుచుకొని పోరు ఇంకా కుర్రోళ్ళు, ఇంకా తీసుకుంటా పోతారు, ఇంకా తుడుచుకుంటా పోయే జరగదు, జరగని పని అని ఎప్పుడనేది మాత్రం తెలియలేదు. అది ఎగిసి ఎగిసి పడతారు. ఇప్పుడు పండు పాపం పండాలా, పండు పండితే కదమ్మ చెట్టించారు. ఇలా పాపాలు లెక్కలు కట్టిను, లెక్కలు కట్టి ఇంకో నాయకుడు ఎక్కాలా. ఇప్పుడే ఒక్కొక్కరికి పండుతున్నాయి, ఇంకా ముందు ముందు ఆ ముసల పండగ తొందరలోనే ఉందలే. ఓ యోగి ప్రధానమంత్రి అయితే ఆయన నుంచి ఉంటుంది భజన అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ రేపు మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేశానికి ప్రధానమంత్రి కాబోయేది యోగి. యోగి ఎక్కితే అప్పుడు ఉంటుంది ఇలా దబిడి దీబిడే. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంతగా అట్టట్టట్టర్రో యోగి ఎక్కాల. ఏది పైన యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి దేశ ప్రధాని అయితే రేపు మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయిన తెల్లారి యోగి ప్రధానమంత్రి అవుతారు. అప్పుడు వీళ్ళని ఎవడు కాపాడుతారో మేము కూడా చూస్తాం. అందువల్ల ఏంటంటే ఈ జగనాసురుడు, ఈ జే గ్యాంగ్, ఈ కలికాల కలువుడు, ఈ కలికాల కర్కోటకుడు పని, ఈ కంటామినేట్ బ్యాచ్ పని అందరిదే. కొంచెం తొందర పడపాకండి అయ్యా, మీ దాకా కూడా వస్తుంది. ఇవాళ ఏదో ఆయన ప్రధాన కార్యదర్శి అంట, యువజర శృంగార రసిక కామ పార్టీకి ప్రధాన కార్యదర్శి అంట. అందువల్ల చూద్దాం చూద్దాం ఎంత దూరం వస్తాడో చూస్తే. ఆ పొన్నబోలు కథ కూడా విచారిస్తాం, లేదు తొందరగానే విచారిస్తాం, ఇబ్బంది ఏం లేదు. వాడు ఎంత పెసిరితే అంత అడ్వాంటేజ్ మాకు కూడా. ప్రెషర్ని పెసిరితే వాడిని ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో మాకు కూడా తెలుసు. ఖచ్చితంగా వాడికైతే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ప్రణామం.